గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అయ్యో ఏందోల్లా అట్లా చూస్తాను ఓహో ఉన్నట్టుండి తిరుపతి వెంకన్న ఎందుకే అది కచ్చిడు నీకు అని అనే కదా తిరుపతి వెంకన్న పేరు తలుసుకోగానే మన మైండ్లో ఆయన రూపం కనబడుతుంది ఆ రూపం ఎప్పటికీ ఫిక్స్గా ఒక్క తీర్లనే ఉంటుంది నాకే కాదు వాళ్ళ మన అందరికీ అంతే ఉంటుంది అయితే మీరు ఎప్పుడు సూడని కొత్త రూపంలో ఎంకన్నను దర్శనం చేపిస్తున్న అయ్యాలా సూడురిగా ఆ చూస్తురా ఎంకన్న బొమ్మను ఎప్పుడు చూడలేదు కదా అవు మరి కాఫీ పొడుతు ఇప్పటిదాకా ఏ ఆర్టిస్టు ఏ భక్తుడు ఇంకన బొమ్మను గీయనే గియనే లేదు ఎట్లా చూస్తాం కానీ గీ అన్న గీసింలా మొత్తం కాఫీ పొడుతోనే దిద్దిన ఇది యాభై అడుగుల పొడుగు ముప్పై అడుగుల ఎడల్పున్న బట్ట మీద కాఫీ పౌడర్ గీసిండు తిరుమల గీ మైక్రో ఆర్టిస్ట్ చిరంజీవి అన్న ఏడు కొండలకు గుర్తుగా ఏడు కిలోల కాఫీ పౌడర్ తో గీసిండట తిరుమలలోన్న ఆర్య నివాస్ భవన్ లా ఇరవై రోజుల సంధి కష్టపడి గీసిండు అన్న ఆటను మెచ్చి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు తారీఫ్ చేసి రికార్డ్ నమోదు చేసుకున్నారట మరి కాఫీ పౌడర్ తోని గీస్తే అనుమానం రావచ్చు కొందరికి కానీ అట్లా ఉపాయం చేసిరట ఏడు ఏడు కేజీలు కాఫీ పౌడర్ అయితే తీసుకునేసి ఫస్ట్ చాపీస్ గీసుకునేసి తర్వాత లైట్ థిక్ మీడియంగా కాఫీ పౌడర్ కలుపుకునేసి అప్లై చేసి చాలా మందికి ఒక క్వశ్చన్ గా ఉంది కాఫీ పౌడర్ తో ఎట్టేస్తారు క్లాత్ పైన అది పోతుంది కదా వర్షం పడితే పోతుంది కదా ఎండొస్తే వస్తే ఎండిపోతుంది కదా అనేసి డౌట్ అయితే ఉండింది కానీ ఏంటంటే బాగా డ్రై అయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ డ్రై అయిన తర్వాత దానిపైన పాలిష్ చేయడం జరిగింది మంచి కాస్ట్లీ పాలిష్ చేయడం జరిగింది షైనింగ్ ఉంటుంది ప్లస్ వచ్చి వర్షానికి కానీ చెక్కు చెదరకుండా చూడడానికి వర్షానికి గానీ ఎటువంటిది స్ప్రెడ్ అనేది కాదు చాలా చాలా బాగుంటుంది ఇరవై రోజులు అయితే పట్టింది కానీ ఇట్లా చూస్తే కానీ డ్రోన్ కెమెరాతోని తోని మీదికెళ్ళి చూస్తే మస్తు అవుపడుతుంది కావచ్చు మొత్తానికి గుమగుమలాడే కాఫీ ఏం బొమ్మను ఏంకన్నా గుడికి సమర్పిస్తారట